నమస్కారం. ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. అభివృద్ధి వైపే ప్రజలు ఉండాలి, జిల్లా ప్రజలు చైతన్యవంతులన్న సీఎం కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్న కేసీఆర్. ముగిసిన నామినేషన్ల గడువు చివరి రోజు, నామినేషన్లు వేసిన ప్రముఖ అభ్యర్థులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను 100% అమలు చేశామని, సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నాడని, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతామంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల సభకు హాజరైన కేసీఆర్ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ మైదానంలో ఈ సభ జరిగింది. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హెలిప్యాడ్ ద్వారా ఖమ్మం చేరుకున్న కేసీఆర్ నేరుగా సభస్థలికి వచ్చారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని కేసీఆర్ అన్నారు. 411 పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్, హోంగార్డు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. 270,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, ఆలస్యమైనా ప్రతి అర్హుడైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ 7 ఇళ్లులకు ఒక డబుల్ బెడ్రూమ్ సమానమని ఆయన అన్నారు. పాలేరులో సంవత్సరంలోపు భక్తరామదాసు సాగునీటి ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఇందుకు తుమ్మల నాగేశ్వరరావు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారని కేసీఆర్ తుమ్మలను కొనియాడారు. పాలేరులాగే జిల్లా అంతా పచ్చబడాలని సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సీఎం కేంద్రానికి లేఖలు రాశారని, ఓట్ల కోసం వచ్చే మహాకూటమి అభ్యర్థులను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గెలిస్తే మీకు పంగనామాలు పెడతారని తనదైన శైలిలో విమర్శించారు. పోడు భూముల సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తారన్నారు. ఖమ్మం, పాలేరు అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సుమారు 45 నిమిషాలు కేసీఆర్ ప్రసంగించారు. మరి టీడీపీ మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పడుకున్నారని మంచి ఎత్తి పడుకున్నారా? చేత ఎవరైనా గొప్పతనం ఎక్కడమే ఈ మాటలు అర్థం మీదే ఇక్కడ ఏ కాలంలో ఈ మాట మీరు వదిలేసుకోవచ్చు. మీకందరికీ ఎందుకు చెప్పేసి నేను పెట్టబడి చెప్పాను మా అత్త చెల్లెలకు మా అన్నదమ్ములకు. పోయిన తర్వాత మీ ఊళ్ళో మీరుండే పార్టీలో మీరుండే పౌరులో మీరుండే స్టేట్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పి పెట్టారు. నేను చెప్పే అవసరం అయితే మాకు డిపాజిట్ పాత్ర మొదలుపెట్టండి. నేను చెప్పే విధమైతే అవతల వాళ్ళకి డిపాజిట్ పాత్ర గుర్తు చెప్పండి చెప్పి మనం చెప్తాం. కన్నానికి హక్కు లేదా అని ప్రజలకు కావా అని రైతులకు కావా ఎందుకు ఎండబెట్టారు కన్నాను? ఈరోజు తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత ఎండబెట్టడం కాబట్టి ఒక మాట మా పార్టీ మిత్రులు, తెలంగాణ బిడ్డలు, మీరు కూడా దయచేసి రేపటి నుంచి ఈ వార్తా పత్రాలు మీరు ప్రచురించాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను చెప్పేది నిజమా కాదా? మీరు విద్యార్థులుగా ప్రజల ముందు చెప్పారు, ప్రజాస్వామ్యానికి అట్టుపక్కలాంటి వారి పత్రికలు. నేను మిమ్మల్ని చేతులకి పాటిస్తా ఉన్నా. మీ జిల్లా మీ టెన్ల ముందే మీ తమ నీళ్ళ పంపించే ప్రయత్నం జరిగితే అక్కడికన్నా ప్రభుత్వ ప్రభుత్వాలు పత్రికా ప్రతినిధులు రెండు పథకాలు ఉన్నాయండి. మన మన రాష్ట్రానికి ఒక కర్మ. నేను మధ్య బెంగళూరు 15.17% అభివృద్ధిని సాధించి నంబర్ 1 రాష్ట్రంగా మనం ఉన్నాం. నంబర్ 1గా చాలా చాలా విషయాలు ఉన్నాం. ఈసీ పట్ల ఉన్న క్యారెక్టర్ క్యారెక్ట్ చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా వేరేవి కాబట్టి మనం ఈరోజు ఆ పాత్రను నిలబెట్టే బాధ్యత ఉన్నది. దానికోసం ఖమ్మం ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు సోదరుడు నాయకుల గురించి నేను చెప్పను. మీకు తెలుసాని గుర్తు ఎత్తుకుపోవడో, ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధంగా నిజాయితీ పొరవడో ఎంత ధైర్యం ఉందో మీకు తెలుసు. వారి గ్యారెంటీగా ఆదాయ ప్రజలు కల్పించాల్సిన లక్ష్యం. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించే బాధ్యత తీసుకుని జిల్లాను అగ్రభాగాన్ని నిలుపుతానన్నారు. జిల్లాలోని 7 మండలాలను గుంజుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటు వేస్తే జిల్లాకు మరింతగా అన్యాయం జరుగుతుందని తుమ్మల చంద్రబాబు తీరును సభలో విమర్శించారు. కరువు పీడిత ప్రాంతం ఆయనకి 1989-1988 గుర్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను పిలిచి, తుమ్మల నీకు తరునాయపాలెం మండలంలో కరువు అదే రకంగా ఉందా, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ఖమ్మం జిల్లాకి అత్యంత ముఖ్యమైన పని ఒక్కడ చెప్పు, అది ఇమ్మీడియట్ గా పూర్తి చేద్దాం. సీతారామ 2-3 సంవత్సరాలు పడుతుంది కదా, తిరుమలాయపాలెంకి ఏం చేద్దామని చెప్పి ఆయన గారే అడిగి, ఆయన గారే స్వయంగా రూపకల్పన చేసి డాక్టర్ రామదాసు ఆయన స్వర్ణహస్తాలతో శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభోత్సవం చేసి ఈనాడు పసిడి పంటలతో పాలేరు తులసొంగుతుంది. ఖమ్మం జిల్లా 2 ఉభయ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేసుకోవాలన్న, ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, ఈ జిల్లా సుసంపన్నం కావాలన్నా, ఈ జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో బతకాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. దానికోసం ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని అడ్డం పెట్టేటటువంటి పార్టీలు ఆ భక్త రామదాసు కూడా ఆటంకాలు కలిగించారు. సీతారామ ప్రాజెక్టుకి 30 ఉత్తరాలతోటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్ట్ ఆపాలి అని చెప్పేటన్నమాట. ఇది మీరు గమనించాలి. ఈ జిల్లా అభివృద్ధి కోసం 5 పంచాయతీల్ని అప్రమంగా లాక్కున్నటువంటి పార్టీ ఈనాడు ఓట్లు అడుగుతుంది. వీటికన్నిటికీ ఏం సమాధానం చెప్తారో వాళ్ళు గమనించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మన అధికారాన్ని కానీ మన అవకాశాన్ని కానీ ఈ యొక్క బంగారు అవకాశాన్ని మనం చేజేతులో ఎవరికైనా అప్పచెప్పితే ఒక్క సీట్లో తప్పు జరిగినా అది ఖమ్మం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు, కొత్తగూడెం జిల్లా ప్రజలు ఈ 4 సంవత్సరాల అభివృద్ధిని ఆస్వాదిస్తున్నటువంటి మీరు, అనుభవిస్తున్నటువంటి మీరు, కళ్ళారా చూస్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి కష్టానికి, ముఖ్యమంత్రి శ్రమకి, ముఖ్యమంత్రి పట్టుదలకి, ముఖ్యమంత్రి సువర్ణ అవకాశాన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి చేజాతా మీరు చేజాతూ ఖమ్మం జిల్లా పరువు ప్రతిష్టను కాపాడండి, ఖమ్మం జిల్లా గౌరవాన్ని కాపాడండి. కాంగ్రెస్ టీడీపీ అనైతిక పొత్తుతో ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఆత్మలు ఘోషిస్తాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని ఎంపీ అన్నారు. గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టుకు తరలించి రైతన్నల కష్టాలను తీర్చేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం శ్రమిస్తుందని, టీఆర్ఎస్ గెలుపుతో అది సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం వచ్చిన కేసీఆర్ కు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను సభ వేదికపై ఎంపీ వివరించారు. గడిచిన 51 నెలల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రగతి పదంలో తీసుకొని పోవటమే కాకుండా యావత్ దేశంలోనే కాకుండా ప్రపంచంలో తెలంగాణ బిడ్డల గౌరవాన్ని గౌరవంగా చెప్పుకునే విధంగా ఈనాడు తెలంగాణ బిడ్డల గౌరవాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగునీరు విషయానికి వస్తే నాగార్జున సాగర పరివాహక ప్రాంతం ఉన్న ఈ ప్రాంతం 1-5 సంవత్సరాలు చూస్తే 2 సంవత్సరాలు సాగరకు నీళ్లు రాని కారణంగా రైతుల పంటలు నిర్దాక్షిణ్యంగా ఎండిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. 65 సంవత్సరాలు పరిపాలించిన ఏ పార్టీలకి రాని ఆలోచనతో గోదావరి నీరు వృధాగా పోతుంటే ఆ గోదావరి నీటిని ఈనాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 13,000 కోట్లు ఖర్చు పెట్టి 975,000 ఎకరాలని సాగుకు తీసుకొచ్చి ఒక బలోత్తరమైన ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం కాదు, పైపులు మోటార్లు కొని గట్టు మీద పెట్టడం కాదు, యుద్ధ ప్రాతిపదికన రాబోయే 2-2.5 సంవత్సరాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. 1,000 కోట్ల నిధులతో ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ అభినందనీయమని ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నగరం తరహాలోనే నగరం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖమ్మం ప్రజలకు అందేలా నిరంతరం కృషి చేశానన్నారు. ఖమ్మం పాలేరు నియోజకవర్గాల సభలో అజయ్ కుమార్ మాట్లాడారు. 4.5 సంవత్సరాల్లో ఈ ఖమ్మం పట్టణానికి మరియు నియోజకవర్గానికి కేటాయించిన మరి మన ముఖ్యమంత్రి వర్యులకి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. 4 సంవత్సరాల క్రితం ఖమ్మం ఎట్లుంది, ఇప్పుడు ఖమ్మం ఎట్లుంది అని చెప్పి ప్రజలు మరి ఈ రోజున సంభ్రమాశ్చర్యాలకు గురవుతా ఉన్నారు. ఎక్కడి నుండైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మన రోడ్లు చూసి కానీ, మన సెంట్రల్ డివైడర్లు చూసి కానీ, మన కూడళ్లు చూసి కానీ, మన లకారం ట్యాంక్ బండ్ చూసి కానీ, బాగుపడిన గవర్నమెంట్ ఆసుపత్రిని, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని చూసి కానీ, కట్టబడుతున్న మరి గోళ్లపాటు ఛానల్ ప్రక్షాళన గురించి కానీ, మరి ఈ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఖమ్మం నియోజకవర్గంలోని మన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి వారి నిధుల నుండి బడ్జెట్లో పెట్టి ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఈ 60 సంవత్సరాల్లో నెగ్లెక్ట్ కాబడిన ఖమ్మం నియోజకవర్గంలోని అంతర్గత రహదారులు, డ్రైనేజీ మొత్తం కూడా మనం కొత్తగా నిర్మించుకోవడానికి అవకాశం లభించింది. 70 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీలు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఖమ్మం నియోజకవర్గానికి ఈ రోజున ప్రతిరోజు లేదా ప్రతి రోజు ఇచ్చి రోజు మనం మొత్తం పాత వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇచ్చుకున్నామంటే దానికి కారణం కేవలం కేసీఆర్ గారు. 4 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్ర సాధన లక్ష్యం నెరవేరలేదని మహాకూటమి ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. నగరంలోని నామా నాగేశ్వరరావు నివాసం వద్ద నుండి మహాకూటమి నుండి మహార్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో నామా వెంట కాంగ్రెస్ నేతలు సుకుమార్, పోట్ల నాగేశ్వరరావు, రాధాకిషోర్, దీపక్ చౌదరి పాల్గొన్నారు. భారీ ప్రదర్శన మధ్య నామా నామినేషన్ వేసేందుకు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేశారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు నామా అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో మొదటి ఓటు తానే వేసినట్లు నామా తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి మా ప్రజాకూటమి తరఫున కాంగ్రెసు, సిపిఐ, టీజేఎస్, టీడీపీ ప్రజాకూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ప్రజాకూటమిని గెలిపియాలని ప్రజలలో ఎంతో ఉత్సాహంగా ఉన్నది. గత 4.5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకి, తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా ఏమీ జరగలేదు. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రజానీకం అందరు కూడా ప్రజాకూటమికి మద్దతు ఇచ్చి ప్రజాకూటమి అధికారాలు తీసుకురావడానికి అన్ని విధాలు కూడా ఆశీర్వదిస్తుంది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు చూశారు ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంటు మెంబర్గా ఉన్నాను, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా ఉన్నాను. ఆ రోజున బిల్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి దయవల్ల తెలంగాణ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఒక పక్కన సోనియా గాంధీ గారు, రెండో పక్కన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా నాయకుడు విషయం. పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ నామినేషన్ వేశారు. తుమ్మల వెంట ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని, కవిత, నరేష్ రెడ్డిలు ఉన్నారు. నీతివంతమైన పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని, మళ్లీ తనకు అవకాశం కల్పించాలని తుమ్మల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు నియమించబడ్డ అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశాను. గత 4.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి, నీతివంతమైనటువంటి, అభివృద్ధిని వేగవంతం చేసినటువంటి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అభ్యర్థిగా శాసనసభ్యుడిగా నామినేషన్ వేసే అవకాశం వచ్చింది. పోయిన ఉప ఎన్నికల్లో ఏదైతే నన్ను మనసులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని పాలేరు ప్రజలు గెలిపించారో ఆ గెలుపుకి అర్థవంతంగానే వారికి కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో, అది సాగునీరు కావచ్చు, రహదారులు కావచ్చు, తాగునీరు కావచ్చు, మౌలిక వసతులన్నీ కూడా కల్పించడానికి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అటు భక్త రామదాస్ కానీ ఇటు పాలేరు పాతకాలో కానీ ప్రతి గూడానికి తండాకి రహదారి సౌకర్యం కానీ అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించే అవకాశం ముఖ్యమంత్రి గారి ద్వారా నాకు కలిగింది. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా మళ్లీ ఎన్నికల్లో నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించమని చెప్పి పాలేరు నియోజకవర్గ ప్రజలకి చేతులు ఎత్తి నమస్కారం. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ వేశారు. నగరంలోని అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో అజయ్ కుమార్ నామినేషన్ వేశారు. అజయ్ వెంట మరో 4 వెళ్లి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెమెరామెన్ ఇట్లా రాదు, ఇట్లా ఏం తీస్తాను మామని. మంత్రి గారు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఈ నెల 21వ తేదీన చెరుకూరి మామిడి తోటలో జరుగుతాయని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వనభోజనాలకు యాదవుల కులస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. చెరుకూరు వారి మామిడి తోటలో గత 4 సంవత్సరాలుగా మన యాదవ ముద్దుబిడ్డ చిలకల వెంకట నరసయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వనభోజన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. గత 4 సంవత్సరాలుగా మన యాదవ ప్రముఖులని మనం సన్మానించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా యాదవ మహిళా నాయకులని సత్కరించుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం 21వ తారీఖున దిగ్విజయంగా జరుపుకోవడానికి ఈరోజు మనం ముఖ్య అతిథిగా, 21వ తారీఖు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మనం ఈసారి ప్రత్యేకంగా పిలవటం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మొట్టమొదటగా దర్శించుకునే భాగ్యం ఆ యాదవులకే ఉన్నది. అటువంటి యాదవ దేవాలయానికి, అటువంటి టీటీడీ దేవాలయానికి మొట్టమొదటిగా యాదవుడు చైర్మన్ కావటం అనేది కూడా చాలా గొప్ప అవకాశం. దీని అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల యాదవులందరూ కూడా సంతోషించడం జరిగింది. అటువంటి వ్యక్తి చిలకల వెంకట నరసయ్య గారు. వనభోజన కార్యక్రమాలు దీనికి ముందుగా మన యాదవ్ ముద్దుబిడ్డ, అదేవిధంగా మన అందరూ తెలుసు తిరుపతి దేవస్థానంలో మనకి ఒక పేరు చెప్పుకున్న మన జాతికి ఆయన గారికి ఆ పదవ ఇచ్చినందుకు మన ఇవాళ ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ వన సమరాధంలో ఆయన్ని పుట్టా సుధాకర్ యాదవ్ గారిని ఖమ్మం ఇవాళ ఆహ్వానించి ఆ రోజు 21/11 బుధవారం నాడు ఉదయం 9 గంటలకి గోపూజ కార్యక్రమం, అంతేకాకుండా పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సన్మానం చేసి అధిక మంచిలో మన యాదవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయపదం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా యాదవులు బంధుమిత్రులందరికీ పేరున అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి, టీచర్స్కి, అదేవిధంగా అన్ని రంగాలు ఉన్న ఉద్యోగస్తులందరికీ భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మన
మనం ఖమ్మం జిల్లా కమిటీ ఆహ్వానించి మనం వనభోజన కార్యక్రమం నాలుగోసారి విజయవంతం చేయాలని చెప్పి మన జిల్లాలో నలుమూల నుండి యాదవసు మహిళలు అందరూ కూడా మన చెరుకూరు గార్డెన్కి తరలి వచ్చి మన ఈ వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.